నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత 2 రోజులుగా నెలకొన్న నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శుక్రవారం శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ పోస్టును కట్టబెట్టారు. టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సత్యకుమార్ కు ఆరోగ్య శాఖ, నాదెంట్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కొళ్ళు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖ, పొంగూరి నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాలు, ఆనం నారాయణరెడ్డి దేవాదాయ శాఖ, ఫరూక్ కు న్యాయశాఖ కేటాయించారు. అలాగే నారా లోకేష్ కు ఐటీ మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు. నారా లోకేష్ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ. నాదెంట్ల మనోహర్ ఆహారం, పౌర సరఫరాల శాఖ. వంగలపూడి అనిత హోం మంత్రిత్వ శాఖ. పొంగూరు నారాయణ పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ. మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం. ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ. కొలుసు పార్థసారథి హౌసింగ్, ఐఎన్పిఆర్ శాఖలు. డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ. గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ పర్యాటకం, సాంస్కృతిక శాఖలు. గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు. బీసీ జనార్దన్ రహదారులు, భవనాల శాఖ. టీజీ భరత్ పరిశ్రమల శాఖ. ఎస్ సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలు. పరిపాలన ఎలా ఉండబోతోందో ఫస్ట్ మీటింగ్ లోనే శాంపుల్ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైంలో ఐఏఎస్లు, ఐపీఎస్లపై హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అఖిల భారత సర్వీస్ అధికారులతో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్, ఐపీఎస్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో కొందరు అధికారుల తీరు తనను ఎంతో బాధించిందని అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ విధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదంటూ తన ఆవేదనను, బాధను వ్యక్తపరిచారు. 1995 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. ముందుంది మొసళ్ల పండుగ, అసలు సంగతి తర్వాత తేలుస్తాననే సంకేతాలు కూడా ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఐఏఎస్లు, ఐపీఎస్లతో విడివిడిగా సమావేశమై శాఖల వారీగా మాట్లాడుతానని చెప్పారు. అయితే గడిచిన 5 ఏళ్లలో ఎలా వ్యవహరించారో, ఎలా ప్రవర్తించారో మీరే ఆత్మ సమీక్ష చేసుకోవాలంటూ ఐఏఎస్లు, ఐపీఎస్లకు సూచించారు చంద్రబాబు. అంతకుముందు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. 3 రోజుల క్రితం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి వెనుదిరిగిన ఐపీఎస్ అధికారులు సునీల్, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బాబుకు విషెస్ తెలియజేశారు. అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లతో సీఎం చంద్రబాబు ఫస్ట్ మీటింగ్ ప్రశాంతంగానే ముగిసినప్పటికీ ఆయన చేసిన హాట్ కామెంట్స్ కొందరు అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఫస్ట్ టైం నేను 1995లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం, మీరు కొంతమంది, 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 1995లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ, ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది,
ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను, ఈరోజు ఫస్ట్ వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను. రేపు ఎల్లుండిగా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను. ఏపీలో పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం. దీంతో పాటు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచింది ఏపీ ప్రభుత్వం. లబ్ధిదారులకు ఏప్రిల్ నెల నుంచే పెంపును అమలు చేశారు. ఈ క్రమంలో జూలై 1న ఇచ్చే 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి అందజేయనుంది ప్రభుత్వం. దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు సర్కార్. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, మంచాన పడ్డవారికి ప్రస్తుతం అందుతున్న 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారు, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ పేషెంట్స్కి అందుతున్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏడాదికి గాను 33,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న ఎంపీలందరూ హాజరయ్యారు. వీరందరితో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడారు. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ ఎంపీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. కాగా ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా నేతలతో నేరుగా వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కూడా వైఎస్ జగన్ నేతలతో మాట్లాడారు. అలాగే కార్యకర్తలకు అండగా నిలవాలని, దాడుల్లో ఇబ్బంది పడిన కార్యకర్తలకు పార్టీ సపోర్ట్ ఉంటుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా పంపించినట్లుగా తెలిసింది. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై కూడా ప్రధానంగా వైసీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారు. విశాఖపట్నం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రికి చేరింది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గుండెను రేణిగుంట నుంచి రోడ్డు మార్గం గుండా పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ హాస్పిటల్కు తరలించారు. గుండె తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న గుండెను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా రోగికి అమర్చారు. నా పేరు సత్యనారాయణ అండి. పేషెంట్ పేరు వచ్చి విజయ్ కుమారు. మాకు అక్కగారు అబ్బాయి అవుతాడు. అక్కగారు అబ్బాయి 22 సంవత్సరాలు, ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నాడు. ఒక 6 నెలల కిందట అపస్మారకంగా పడిపోతే డాక్టర్ కాకినాడ, మాది కాకినాడ తిమ్మాపురం గ్రామం, కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామం. అక్కడ కాకినాడ లోకల్ హాస్పిటల్ అన్నీ చూపించాం. లోకల్ హాస్పిటల్ అన్నీ చూపించాక కొన్నాళ్ళు మందులు వాడాక వాళ్ళు మా వల్ల అవ్వదు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోలే అని చెప్పేసి అన్నారు. అక్కడే కాకినాడ ఓబుల్ రెడ్డి గారని అపోలోలో పనిచేసే డాక్టర్ గారు ఇలాగ తిరుపతి వెళ్ళమని సలహా ఇచ్చారండి. ఆ సలహా మేరకు ఒక 3 నెలల క్రిందట వచ్చి ఇక్కడ చూపించుకున్నాం. చూపించుకుంటే ఇక్కడ డాక్టర్లు సార్లు ఆర్ట్ మార్షల్ అని చెప్పేసి అన్నారు. 3 నెలలు పెట్టించి డాక్టర్ల సలహాలు తీసుకుని వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఉండాం. రాత్రి హార్ట్ వచ్చింది, మార్చుకోవాలని చెప్పేసి అన్నాయి అంటే ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ ఉన్నామండి. గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సుప్రభాతంతో గోవిందరాజస్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది. తులసి దళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, సంపంగి, మొగలి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి అమ్మవార్లకు పుష్ప నీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 2 టన్నుల పుష్పాలు విరాళంగా అందాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ
భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ వైష్ణవాలయాల్లో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గాని నిత్య కైంకర్యాల్లో గాని తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్, సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రాలకు మాన్సూన్ హై చెబుతోంది. శాటిలైట్ చిత్రాన్ని పరిశీలిస్తే 2 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు పడనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా మారుతుండడం నైరుతి ఋతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి ఋతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని అంటున్నారు. ఈసారి లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఋతుపవనాల సీజన్ దాదాపుగా 120 రోజుల పాటు ఉంటుంది. రెమాల్ తుఫాను కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. గత ఏడాది సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలకు ఈసారి గుడ్ న్యూస్ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ఎల్నినో దశ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. దాని స్థానంలో జూలై సెప్టెంబర్లో లానినా ఏర్పడడానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల ఋతుపవనాల సీజన్లో మంచి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్ ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గాని లానినా ఏర్పడడానికి గాని అవకాశాలు 50% వరకు ఉన్నాయని వివరించింది. లానినాకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 60%, ఆగస్టు నుంచి నవంబర్ మధ్య 70% మేర అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంస్థ తెలిపింది. రామరాజ్యం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే 5 హామీల అమలుపై సంతకం చేసి తన నిబద్ధతను నిరూపించుకున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతి రిజర్వాయర్ రోడ్లోని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం డిఎస్సీ అభ్యర్థులు పెన్షన్దారుల సమక్షంలో సంబరాలు చేసుకుని కేక్ ను కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. 47 నాటికి అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆ విధంగా ఉండబోతుంది అని ఆయన ముందే ఆయన ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చెప్తున్నారు. అది జరిగేది వాస్తవం. నేను కూడా స్కిల్ డెవలప్మెంట్కు మనం ఒక సెంటర్ను ఓపెన్ చేసి తిరుపతి నగరంలో, ఎందుకంటే చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్య చాలా కాలేజెస్ ఉన్నాయి మీకు అందరికీ తెలిసింది కాబట్టి, వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక స్కిల్ డెవలప్మెంట్ పొందితే వాళ్ళకు ఉద్యోగాలు గ్యారంటీ. ఏ రోజైతే తను ట్రైనింగ్ పొందుతాడో, శిక్షణ పొందుతాడో, ఎక్కడ ఎక్కడ వాళ్ళకి మరి లేబర్ అవసరమో వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలో అలాంటి శిక్షణ ఇచ్చి ఆ కంపెనీకే మేము మీకు పని చేపించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికే ఇది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో దూరదృష్టితో ఈ స్కిల్ సెన్సెస్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వలన ఆరోగ్యవంతులుగా ఉండగలరని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అరుణ సులోచనాదేవి, నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఇది ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ యొక్క మంచి కార్యక్రమం ఎంతోమంది ప్రాణాలు కాపాడేదానికోసరం ఈ బ్లడ్ సూటబుల్ బ్లడ్లు సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని స్టోరేజ్ చేసి అవసరం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం అనేసి కూడా ప్రాణాలు కాపాడే సమయం అది. అటువంటి బ్లడ్ డొనేషన్ చేస్తున్న యూత్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన తిరుపతి జిల్లాలో దాదాపు మనకు ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడా కూడా బ్లడ్ కొరత లేకుండా ప్రతినిత్యం కూడా రుయా సూపరింట్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ హరిత గారి ఆధ్వర్యంలో, మా అడిషనల్ డిఎండ్స్ ఆధ్వర్యంలో కలెక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా దాదాపు 9 క్యాంపులు కలెక్ట్ చేస్తున్నాము. 600 నుంచి 700 బ్లడ్ బ్యాగులు కలెక్ట్ చేసి ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడా కూడా రక్త కొరత లేకుండా చూస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి తిరుపతి జిల్లాలో ఎక్కడన్నా ఏదైనా బ్లడ్ సంబంధించినటువంటి అవసరం ఉంటే కూడా ఇమ్మీడియట్గా మమ్మల్ని డిఎండ్ జాబ్ని సంప్రదించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇదిలా ఉండగా తిరుమల అశ్విని ఆసుపత్రిలో రక్తదాన ప్రాముఖ్యతను సూపరింటెండెంట్ కుసుమకుమారి వివరించారు. మన అశ్విని వైద్యశాల తిరుమలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో వాలంటరీ బ్లడ్ డోనర్స్ అందరూ డొనేట్ చేసి ఈ రక్తదాన శిబిరాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే రక్తం వల్ల ఒక ప్రాణి జీవితాన్ని నిలబెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రక్తదానం ఇవ్వడానికి ఫిట్గా ఉన్న వాళ్ళందరూ వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా ఇవ్వలేదు. వెంకటేశ్వర స్వామి అంతా ఇవ్వలేదు, ఏంటో నాకు తెలియదు. కానీ ఇవాళ ప్రపంచ రక్తదాన దినోత్సవం అవటం, ప్లస్ మేము రక్తదానం చేస్తే దర్శనం అయ్యి స్పీడ్గా అవుతుందని చెప్పేసి మామూలుగా ఇలా వచ్చామండి. అనుకోకుండా ఇవాళ రక్తదాన వరల్డ్ బ్లడ్ డొనేట్ డే అవ్వటం వల్ల యాక్చువల్గా 5 మెంబర్స్కి అవుతుందంట. ఇవాళ అన్లిమిటెడ్గా అన్నారని చెప్పేసి మాకు ఛాన్స్ దొరికింది. ఈ ఛాన్స్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అనేది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం కుదరదు, అందరూ ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ తయారు చేయడం కుదరదు కాబట్టి వాలంటరీగా అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేసి, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలామందికి చాలా అపోయలు ఉన్నాయి, దానివల్ల ఏ ఇబ్బంది లేదు. అందరూ బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాను. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది రక్తదానం చేసి రక్తదానం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఈరోజు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మనం ప్రారంభించబడింది. మీకు అందరికీ తెలుసు ప్రాణాపాయ స్థితిలో రక్తము యొక్క ఆవశ్యకత. సో ఈ బ్లడ్ డోనర్స్ డే ఎవరైతే లాభాపేక్ష లేకుండా బ్లడ్ డొనేషన్ చేస్తారో ఆ డోనర్స్కి థ్యాంక్స్ గివింగ్ గురించి ఈ దినాన్ని మనము వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆస్టర్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జీసీసి కంట్రీస్ మరియు ఇండియాలో ఈరోజు దాదాపు 3,300 పింట్ల బ్లడ్ డొనేషన్ని సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉండే వాళ్ళకి సేవ అందిస్తుంది. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం శ్రీవారి దర్శనానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 21 గంటల సమయం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతోంది. స్వామివారిని 61,409 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,04,00,000 రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఫ్రీ ఉచిత దర్శనంలోకి వెళ్ళామండి. నేను ఆ రాత్రి 11:30 వరకు మొత్తం చెరువు చుట్టూ అన్ని చుట్టూ తిప్పారు. కనీసం మంచినీరు సదుపాయం కానీ పిల్లలు, చిన్నపిల్లలు వర్షానికి చలికి ఇబ్బంది పడ్డారు. మీరు వచ్చిన ఇక్కడ అందరిని అడగండి, ఒక్కరు కూడా మంచినీళ్ళు కానీ ఏమైనా అందిని ఒక్కసారి మీరు అడగండి. 11:30కి అక్కడ కంపార్ట్మెంట్లో దించిన తర్వాత అప్పుడు ఉప్మా పెట్టి మళ్ళీ 12:30కి మళ్ళీ వదిలేసి మళ్ళీ లోపల ఆపేశారు. చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నిద్ర లేక పట్టుకొని పరిగెత్తామండి. మళ్ళీ తర్వాత నైట్ 12:30, 1:00 అక్కడ కంపార్ట్మెంట్ దగ్గర అప్పుడు 31 నెంబర్ టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు 4 దర్శనం అయిందండి. అది మా అసలు 24 గంటలు పట్టింది మాకు దర్శనం. మేము ఎంత నరకం మించి అంత నరకం, మొత్తం 7-8 మంది వచ్చాము. చిన్నపిల్ల మా కళ్ళ ముందు అయితే చిన్న చిన్న పిల్లలు ఏడుతుండే, మాకు బాధేసింది. మంచిగా ఇచ్చాడుకోలేదు, వాటర్ ఇచ్చాడుకోలేదు. ఇక్కడ నుంచి వాటర్ ఉంది, అక్కడ నుంచి అసలు వాటర్ సదుపాయమే లేదు. ఎంతమంది పాపం బాధపడండి, అంతమంది బాధపడ్డారు. ఇదివరకు ఆధార్ కార్డుల మీద పంపించేవారు, అలా వాళ్ళని వదలట్లేదు. చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు 1 సంవత్సరం పిల్లల్లో పంపిస్తారు కదా, వాళ్ళని పంపిస్తున్నారు కానీ కొంచెం ఒక 2 ఇయర్స్ అట్లా ఉన్న పిల్లల్ని కూడా పంపేయట్లా. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అయింది. మేము దగ్గర 24 గంటలు క్యూ లైన్లోనే ఉన్నాం. ఇప్పుడు అయింది ప్రెజెంట్ దర్శనం మాకు ఇవాళ 24 అవర్స్కి ఇప్పుడు అయింది అన్నమాట. ఉయ్యూరు నుంచి వచ్చాము దర్శనానికి. అయితేనేమో ఎప్పుడో 10:11 ఇప్పుడు ఉప్మా ఇచ్చారు లైన్లో. కాకపోతే కనుక అసలు చాలా మారిపోయి ఉంది. అసలు ఒకప్పుడులా లేదు అసలు ఏమి. ఫ్రీ దర్శనం చాలా దూరం పెట్టి ఒక చుట్టూనే మనుషుల చుట్టూనే తిప్పాడు అంతా. అసలు అదేంటో మరి కూడా తెలియట్లా. ఇప్పుడు ఒక దారి వెళ్ళడానికి ఉంటుంది, ఆ దారిలో ఏమీ లేదు. మరి ఏం చేస్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. చిన్నపిల్లల్ని ఫ్రీగా పంపించేవాళ్ళు అది లేదు. పిల్లలతో వచ్చిన అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారని అంత ఇబ్బంది పడుతున్నారు అనమాట. మరి అది తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా చేస్తారని చెప్పని చూస్తాం తప్ప ఇంక చేసేది ఏం లేదు. మరి మార్నింగ్ 6 గంటలకు వెళ్తాను. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 7:00 తర్వాత అయింది. దాదాపుగా 24 గంటల పైనే, దాదాపు 25 గంటల నుంచి 30 గంటల దాకా పడుతుంది రష్. రష్ చాలా ఫుల్గా ఉంటుంది. బట్ కొంచెం చేంజెస్, చాలా మార్పు అయితే వచ్చింది. బట్ ఇంకా ఇందులో టెంపుల్స్లో మార్పు చాలా చేంజెస్ ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు మీడియాతో మాట్లాడారు. తన కోరిక నెరవేరిందని, కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించినందుకు స్వామివారిని దర్శించుకున్నానని అన్నారు. గత ప్రభుత్వ బాధితులందరి తరపున స్వామివారికి కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందాలని కోరుకున్నట్లు రఘురామ కృష్ణమరాజు చెప్పారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, అనకాపల్లిలో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో స్వామివారిని దర్శించుకున్నానని అన్నారు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలిపినట్లు సీఎం రమేష్ చెప్పారు. స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు, అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం, ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చినదానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన ఉండాలని కోరుకోవడం జరిగింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారని చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు అశోక్ ఆనంద్ యాదవ్, ముదిపట్ల పల్లినాయుడు అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆనాడు ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే రెండవ సంతకాన్ని ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాను అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నిన్నటి దినం మధ్యాహ్నము 4:22 రెండవ సంతకంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచే జీవో పైన కూడా ఆయన సంతకం చేసి ఈరోజు ఈ దేశ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ ఆయన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఆయన న్యాయవాదుల యొక్క ఉద్యమాన్ని కూడా గుర్తించడం జరిగింది. ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టడం సంతోషదాయకమని ఆ పార్టీ నేతలు తెలిపారు. తిరుపతి గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేము మా గ్రామ దేవత గంగమ్మ తల్లిని మొక్కున్నాము. ఆ మొక్కులు ఫలించిన దానికి ఈరోజు అమ్మవారికి 1000 దుత్తులతో ప్రదర్శన చేసి అలాగే కొబ్బరికాయలు కొట్టి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. మాకు ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. మన గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ ప్రధానిగా మన నిన్న బాధ్యతలు చేపట్టిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారి పాలనలోనే దేశ అభివృద్ధి చెందుతుంది అనే విధానంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి రాజకీయ అరంగేట్రం చేసిన పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గ పర్యటన చేపట్టి ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యని విన్న వెంటనే రావాలనిపించింది. వచ్చాం, ఈ గ్రామంలో పరిష్కరించాం. గౌరవ ఎంపీడీఓ గారు దాన్ని ఆమోదించారు. వెంటనే ఈ రోజు నుంచి ఈ గంట నుంచి కూడా వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండబోదని చెప్పారు. వాళ్ళ సమస్య పరిష్కారం అవడం చాలా సంతోషం. స్పందించినటువంటి ఎంపీడీఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలోకి మీదట నీటి సమస్య ఉండబోదని ధీమా నాకు ఎంపీడీఓ గారి నుంచి, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి వ్యక్తం చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సేవకుడు మురళీమోహన్ ఉన్నాడని మాత్రం మర్చిపోతుంది. వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక పరమైన మార్పులను వైద్యులు గుర్తించి అందుకు అనుగుణంగా రోగులకు వైద్య సేవలను అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతి స్విమ్స్ అత్యవసర వైద్య విభాగంలో 2 రోజుల పాటు జరిగే 4వ రాష్ట్రస్థాయి సదస్సు, నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ విచ్చేసి ప్రసంగించారు. మొత్తం మన స్విమ్స్లో ఉన్న 41 మెడికల్ బ్రాంచెస్లో ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది అతి చిన్నది. ఇప్పుడిప్పుడే పైకి వస్తూ అభివృద్ధి చెందుతున్నటువంటిది. ఇప్పుడు మన స్విమ్స్లో ఉన్నటువంటి ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పూర్తిగా అవసరమైనటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్లో ఫుల్గా ట్రైన్ అయినటువంటి వైద్యుల పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. అంతేకాకుండా మనం ఎండి కోర్స్ కూడా నడుపుతూ ఉన్నాము. దానివల్ల మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులు వేరే వైద్యశాలల్లో ఎమర్జెన్సీ స్పెషలిస్టులుగా కూడా వచ్చేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం వస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ పద్మభూషణ్ కుమార్ మంగళం బిర్లా జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ రోడ్లోని పీసీ రాయలు కార్యాలయం వద్ద ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ను కట్ చేసి సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామిక రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి సేవా కార్యక్రమాలు చేసేలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని పీసీ రాయలు కోరారు. మన ఇండియాలో అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది నెంబర్ 1 సిమెంట్, ఇండియాలో వరల్డ్లోనే నెంబర్ 1 సిమెంట్. తర్వాత ఐడియా సెల్యులారు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇంకెన్నో కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఆయన యొక్క బర్త్డే ఇదన్న సందర్భంగా ఒక పేదలకు అన్నదానం చేయడం ఒక మంచి కార్యక్రమం. దేవుని దర్శనం చేసుకొని వాళ్ళ అన్ని ఎన్ని సేవలు ఉన్నాయో అన్ని సేవలు కట్టారు. నేను కూడా వెళ్ళాను, స్వామిని దర్శనం చేసుకొని వచ్చాను.
కాబట్టి ఇది మనం ఇక్కడ అన్నదానం చేయడం లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఇది రెండోసారి ఇక్కడి నుంచి చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు బాగుండాలని, ఆయన ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పి 10 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి సహాయం చేస్తున్నారు. ఎన్నో మంది ఆ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి సర్వీస్ చేస్తూ మేము కూడా, మా దగ్గర కొంతమంది ఒక 400 మంది ఎంప్లాయీస్ మేము కూడా పనిచేస్తున్నాం. మాకు కూడా ఒక కంపెనీ పెట్టుకొని నాణ్యమైన రుచికరమైన ఆహారం సరసమైన ధరలతో తిరుపతి ప్రజలకు అందించడమే రాహుల్ రెస్టారెంట్ ధ్యేయమని నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి రేణిగుంట రోడ్లోని రాహుల్ రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆ రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, హోటల్ రంగంలో ఎంతగానో ఆదరిస్తూ రాహుల్ రెస్టారెంట్కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తిరుపతి ప్రజలకు, ఆహార ప్రియులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తిరుపతి ప్రజలకు మరింత రుచికరమైన భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తామని, సంవత్సర కాలంగా తమను ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా కొండచర్యలు విరిగిపడడంతో 6 మరణించారు. ఇది కాకుండా 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. సంకలాంగ్లో కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయిందని, దీని కారణంగా మంగన్ కుక్ దోంగ్ చుంగ్తాంగ్లలో సంబంధాలు తెగిపోయాయని వారు తెలిపారు. కొండచర్యలు విరిగిపడడంతో రోడ్లు మూసుకుపోయాయని, అనేక ఇళ్లు నీట మునిగి దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయని తెలిపారు. గురుడోంగ్ మార్ సరస్సు, యోధాంగ్ వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు నిలయమైన మంగన్ జిల్లాలోని జోంగు, చుంగ్తాంగ్, లాచెన్, లాచుంగ్ వంటి పట్టణాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మంగన్ జిల్లా మెజిస్ట్రేట్ హేమ్కుమార్ ఛేత్రి మాట్లాడుతూ, గీతాంగ్, నాప్తాంగ్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని, నిర్వాసితుల కోసం సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండచర్యలు విరిగిపడడంతో బ్రింగ్బాంగ్ పోలీస్ స్టేషన్ను సమీపంలోని ప్రదేశానికి మార్చామని అన్నారు. సంకలన్ వద్ద వంతెన పునాది దెబ్బతింది. నిరంతర వర్షాలు కొండచర్యలు విరిగిపడుతుండటంతో ఉత్తర సిక్కింలో మొబైల్ నెట్వర్క్ ప్రభావితమైందని అధికారులు తెలిపారు. మంగన్కు రేషన్తో కూడిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాన్ని పంపాలని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది. మంగ్శిలా డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించేందుకు యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఉన్న 80 పెట్రోడాలర్ ఒప్పందానికి ముగింపు పలుకుతూ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చమురు విక్రయాలకు సంబంధించి చైనాతో సౌదీ అరేబియా చర్చలు జరుపుతోంది. అమెరికాతో ఒప్పందాన్ని వదులుకోవడం ద్వారా సౌదీ అరేబియా ఇప్పుడు US డాలర్లకు బదులుగా చైనీస్ ఆర్ఎంబీ, యూరోలు, ఎన్, యువాన్ వంటి ఇతర దేశాల కరెన్సీలను ఉపయోగించి చమురు, ఇతర వస్తువులను విక్రయించవచ్చు. లావాదేవీల కోసం బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను అన్వేషించడం గురించి చర్చ జరుగుతోంది. ఈ మార్పు ప్రపంచ చమురు మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో US డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించే ప్రపంచ ధోరణిని ఇది వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. పెట్రోడాలర్ ఒప్పందం 1973 చమురు సంక్షోభం తర్వాత ఏర్పడింది. ఈ ఒప్పందం అనంతరం 2 ఉమ్మడి కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఒకటి ఆర్థిక సహకారం, మరొకటి సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం చేశారు. దాంతో 2 దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారానికి నాంది పలికింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.